हाय एवरीवन, माय सेल्फ के वन अजा, लेक्चरर इन जुआलॉजी, गवर्नमेंट डिग्री कॉलेज फॉर वुमेन, नलगोंडा। टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट हार्मोन्स ऑफ एडिनो हाइपोफाइसिस। एडिनो हाइपोफाइसिस हार्मोन गुरिंची मनम ईरोजु चेप्पुकोबोतुन्नामु। एडिनो हाइपोफाइसिस हार्मोन्लु मरियु न्यूरो हाइपोफाइसिस हार्मोन्लु। एडिनो हाइपोफाइसिस मरी न्यूरो हाइपोफाइसिस अंटे एंटी मन प्रीवियस क्लास लो चेप्पुकुन्नामु। एडिनो हाइपोफाइसिस अंटे पिट्यूटरी ग्रंथि मूडु लंबिकलु एंटी, पूर्व लंबिक, अंतर्मध्य लंबिक, नेक्स्ट परलंबिक। पूर्व लंबिकनु नेक्स्ट अंतर्मध्य लंबिकनु एडिनो हाइपोफाइसिस अंट, नेक्स्ट परलंबिकनु न्यूरो हाइपोफाइसिस अंट। इप्पुडु मनमु ई योक्क एडिनो हाइपोफाइसिस अंड न्यूरो हाइपोफाइसिस हार्मोन्लो गुरिंची चेप्पुकोबोतुन्ना। फस्ट एडिनो हाइपोफाइसिस हार्मोन। एडिनो हाइपोफाइसिस हार्मोन एंटी एंटंटे ग्रोथ हार्मोन, नेक्स्ट थायराइड स्टिम्युलेटिंग हार्मोन, नेक्स्ट एडिनोकॉर्टिकोट्रोफिक हार्मोन, अधिवृक्क वल्कल प्रेरेपक हार्मोन अंटामु, नेक्स्ट फालिकल स्टिम्युलेटिंग हार्मोन, पुटिका प्रेरेपक हार्मोन, नेक्स्ट ल्यूटिनाइजिंग हार्मोन, मध्यांतर कण प्रेरेपक हार्मोन, नेक्स्ट प्रोलाक्टिन हार्मोन, नेक्स्ट मेलनोसाइट स्टिम्युलेटिंग हार्मोन। मेलनोसाइट स्टिम्युलेटिंग हार्मोन। नेक्स्ट न्यूरो हाइपोफाइसिस नुंची सिक्रीट अयेटटुवंटि हार्मोन्लु ఏంటంటే ఆక్సిటోసిన్, నెక్స్ట్ వాసోప్రెసిన్। ఫస్ట్ మనము ఎడినో హైపోఫైసిస్ నుంచి సెక్రెట్ అయ్యేటటువంటి హార్మోన్లు అవి లోపిస్తే వచ్చేటటువంటి డిసీజ్ల గురించి మనము చెప్పుకుందాం। ఫస్ట్ పెరుగుదల హార్మోన్, గ్రోత్ హార్మోన్। ఈ పెరుగుదల హార్మోన్ని ఏమంటామంటే సొమాటోట్రోఫిక్ హార్మోన్। ఈ హార్మోన్ని సొమాటోట్రోఫిక్ హార్మోన్ ఎస్టిహెచ్ లేదా వృద్ధి హార్మోన్, సొమాటోట్రోఫిక్ హార్మోన్। సోమా మీన్స్ బాడీ, ట్రోఫీ మీన్స్ నౌరిష్మెంట్ అని అర్థం। ఈ హార్మోన్ అనేది సాధారణ దేహ పెరుగుదలను నియంత్రిస్తుంది। ఈ హార్మోన్ ప్రభావం వల్ల ఎముకలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి। దీని ఫలితంగా ఏమవుతుందంటే శరీర అస్థి పంజర పరిమాణం అనేది పెరుగుతుంది। ఈ హార్మోన్ లోపం వల్ల మూడు రకాలైనటువంటి డిసీజెస్ వస్తాయి। ఏంటంటే అవి డ్వార్ఫ్నిజం, జైగాంటిజం, నెక్స్ట్ ఎక్రోమెగాలి। గ్రోత్ హార్మోన్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ సొమాటో ట్రోఫిక్ హార్మోన్ ఎస్టిహెచ్। ఇట్ ఈజ్ ఏ ప్రోటీన్ హార్మోన్, ఇట్ ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ బోన్స్ ఇన్ ఫోర్ అండ్ హిన్ లిమ్స్, ఇట్ స్టిమ్యులేట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ టిష్యూస్ బై యాక్సిలరేటింగ్ ప్రోటీన్ సింథసిస్ అండ్ సెల్ డివిజన్ అండ్ బై రిటైనింగ్ క్యాల్షియం ఇన్ ద బాడీ। ఇంప్రాపర్ సిక్రీషన్ ఆఫ్ దిస్ హార్మోన్ ప్రొడ్యూసెస్ త్రీ ఇంపార్టెంట్ డిజార్డర్స్, దే ఆర్ డ్వార్ఫ్నిజం, జైగాంటిజం అండ్ ఎక్రోమెగాలి। ఫస్ట్ వన్ డ్వార్ఫిజం, ఇట్ ఈజ్ కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్, గ్రోత్ ఆఫ్ లాంగ్ బోన్స్ అండ్ ఆఫ్ ద బాడీ స్టాప్స్ ఫర్ ప్రీమెచ్యూర్లీ మేకింగ్ ద పేషెంట్ డార్ఫ్। మరుగుజ్జుతనము, డ్వార్ఫిజం అంటే మరుగుజ్జుతనం అంటాము। ఈ మరుగుజ్జుతనం అనేది పెరుగుదల హార్మోన్ లోపించడం వల్ల చిన్నపిల్లల్లో కనిపిస్తుంది। దీనివల్ల ఏమవుతాయి అంటే ఎముకలు పెరుగుదల అనేది స్లోగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది। దీంతో
దేహంలోని ఇతర అంగాల పెరుగుదల కూడా నెమ్మదిస్తుంది. ఈ మరుగుజ్జులు డ్వార్ఫిజం వచ్చిన వాళ్ళు మనకి 3 to 4 అడుగులే ఉండడం జరుగుతుంది. ఇది అడల్ట్ వాళ్ళలో, ప్రౌఢ వాళ్ళలో ఈ హార్మోన్ అనేది లోపిస్తే వాళ్ళు బద్ధకస్తులుగా అవుతారు. నెక్స్ట్ లైంగిక ధర్మ నిర్వహణలో ఉత్సాహం అనేది క్షీణిస్తుంది. నెక్స్ట్ శరీరం కూడా నశించిపోవడం, కృషించిపోవడం వస్తుంది. దీన్ని సైమన్ వ్యాధి లేదా కార్టెక్సియా అని అంటారు. నెక్స్ట్ జైగాంటిజం, మహాకాయత అంటే ఏంటంటే ఇట్ ఈజ్ కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ అనేది ఎక్కువగా సిక్రీషన్ వల్ల ఈ యొక్క మహాకాయత అనేది వస్తుంది. ఈ స్థితిలో వాళ్ళు ఎలా ఉంటారంటే 7 to 8 అడుగుల ఎత్తు అనేది పెరగడం జరుగుతుంది. దీన్ని పీయూష మహాకాయత లేదా అతి దీర్ఘకాయత్వం అని అంటారు. జైగాంటిజం ఇట్ ఈజ్ కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ద పేషెంట్ గ్రోస్ ఇన్ టు ఏ పిట్యూటరీ జైగాంట్ విత్ అబ్నార్మల్ హైట్ అండ్ వెరీ లాంగ్ బోన్స్. దిస్ ఈజ్ అబౌట్ ద జైగాంటిజం. నెక్స్ట్ ఎక్రోమెగాలీ, ఇట్ ఈజ్ కాజ్డ్ బై ఎక్సెస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఆఫ్టర్ అడోలిసెన్స్. ద బోన్స్ ఆఫ్ లోయర్ జా అండ్ లింబ్స్ బికమ్స్ అబ్నార్మల్లీ లార్జ్ బట్ ద బాడీ డస్ నాట్ అటైన్ ఏ జైగాంట్ స్ట్రక్చర్ లైక్ గొరిల్లా లైక్ అపియరెన్స్. ఈ పెద్దల్లో ఈ పెరుగుదల హార్మోన్లు అధికంగా స్రవించడం వల్ల కొన్ని పరిస్థితుల్లో చేతులు, కాళ్ళ ఎముకలు మరియు దవడ ఎముకలు అనేవి బాగా పెరుగుతాయి. ఈ స్థితిలో వాళ్ళు ఎలా కనిపిస్తారంటే గొరిల్లా పోలికలతో కనిపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టిఎస్హెచ్. దీన్ని అవటోగ్రంథి ప్రేరేపక హార్మోన్ లేదా థైరోట్రోఫిక్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి దాని నుంచి హార్మోన్లు విడుదలయ్యేటట్లుగా చేస్తుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్ థైరోట్రోఫిన్. ఇట్ స్టిమ్యులేట్స్ థైరాయిడ్ గ్లాండ్ దేర్ బై ఇంక్రీజింగ్ ద థైరాక్సిన్ సిక్రీషన్. నెక్స్ట్ థర్డ్ వన్ అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. దీన్ని అధివృక్క వల్కల ప్రేరేపక హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ అధివృక్క వల్కలాన్ని ప్రేరేపించి గ్లూకోకార్టికాయిడ్స్ అండ్ మినరలోకార్టికాయిడ్స్ను ఉత్పత్తి చేస్తుంది. అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్ ఇట్ స్టిమ్యులేట్స్ ద అడ్రినల్ కార్టెక్స్ టు గ్రో అండ్ సిక్రీట్ ఇట్స్ గ్లూకోకార్టికాయిడ్ అండ్ మినరలోకార్టికాయిడ్ హార్మోన్స్. నెక్స్ట్ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ప్రభావం వల్ల స్త్రీజీవిలో బీజకోశంలో అండపుటికలు ప్రేరేపితమే అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా స్త్రీ లైంగిక హార్మోన్ ఈస్ట్రోజన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. పురుషజీవిలో ముష్కాలను ప్రేరేపించి శుక్రకణ ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇట్ స్టిమ్యులేట్స్ స్పెర్మ్ ఫార్మేషన్ ఇన్ ద మేల్. And the growth of ovarian follicles in the females. In older persons, it helps to maintain sexual activity. Next, luteinizing hormone. Or interstitial cell stimulating hormone. In the male, it induces the interstitial cell of the testis
to produce male sex hormones named androgens such as testosterone. This hormone makes the male genital system to become full grown and functional. In the female, the luteinizing hormone causes ovulation. Secretion of female sex hormone estrogen from the maturing ovarian follicle and progesterone by the corpus luteum formed in the empty ovarian follicle. Follicle stimulating hormone and luteinizing hormone are together referred to as gonadotrophic hormone. Luteinizing hormone. ఇది శ్రీజీవిలో ఈ హార్మోన్ అనేది ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్తో సహకరిస్తూ అండపుటికల పరిపక్వతకు మరియు అండోత్సర్గ ప్రక్రియకు దోహదపడుతుంది. అండం విడుదలైన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి పుటికను కార్పస్ ల్యూటియం అంటారు. కార్పస్ ల్యూటియం నుంచి ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిలో ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ పురుష జీవిలో మధ్యాంతర కణాలు అంటే లీడింగ్ కణాలను ప్రేరేపించి ఆండ్రోజెన్ల ఉత్పత్తికి తోడ్పడుతుంది. నెక్స్ట్ అండపుటికల అభివృద్ధికి తోడ్పడే హార్మోన్ ఫాలికిల్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అండోత్సర్గ ప్రక్రియకు తోడ్పడే హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మరియు ల్యూటినైజింగ్ హార్మోన్లు కలిపి గొనాడోట్రోఫిక్ హార్మోన్లు అంటారు. నెక్స్ట్ ప్రొలాక్టిన్ హార్మోన్ స్త్రీలలో గర్భధారణ సమయంలో క్షీర గ్రంథుల అభివృద్ధికి, నెక్స్ట్ అంటే ప్రసవ తర్వాత పాలుత్పత్తి అవ్వడానికి ఈ హార్మోన్ అనేది తోడ్పడుతుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ లాక్టోజెనిక్ హార్మోన్ అని కూడా అంటారు. లాక్టోజెనిక్ హార్మోన్ ఉమెన్ స్టిమ్యులేస్ గ్రోత్ ఆఫ్ మిల్క్ గ్లాండ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రొలాక్టిన్ హార్మోన్ ఇన్ ఉమెన్ ఇట్ స్టిమ్యులేట్ ద గ్రోత్ ఆఫ్ మిల్క్ గ్లాండ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ద సిక్రీషన్ ఆఫ్ మిల్క్ ఆఫ్టర్ డెలివరీ. ఇట్ ఈస్ కాల్డ్ లాక్టోజెనిక్ హార్మోన్. ఇన్ మమ్మేల్స్ ఇట్ ఆల్సో స్టిమ్యులేట్స్ the production of progesterone by the ovaries. In pigeon and certain other birds which feed their young ones with their milk, prolactin stimulates the production crop milk. In freshwater fishes it helps in osmoregulation. Next, melanocyte stimulating hormone. ఇది మధ్య లంబిక నుంచి స్రవించబడేటటువంటి హార్మోన్. ఈ హార్మోన్ని ఇంటర్మీడియట్ హార్మోన్ అని కూడా అంటారు. దీన్నే క్రోమాటోట్రోఫిక్ హార్మోన్ సిటీహెచ్ అంటే. ఈ హార్మోన్ జంతు చర్మంలో గల మెలనిన్ అనే వర్ణద్రవ సంశ్లేషణను వృద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల చర్మానికి నలుపు రంగు వస్తుంది. మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ ఈజ్ హార్మోన్ ఈజ్ సీక్రెటెడ్ బై ద ఇంటర్మీడియట్ లోబ్ ఆఫ్ ద పిట్యూటరీ గ్లాండ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్రోమాటోట్రోఫిక్ హార్మోన్ ఆర్ ఇంటర్మీడియట్ హార్మోన్. ఇట్ స్టిమ్యులేట్స్ ద సింథసిస్ ఆఫ్ బ్లాక్ పిగ్మెంట్ మెలనిన్ ఇన్ ద స్కిన్ అండ్ ఆల్సో కాజెస్ డిస్పర్సల్ ఆఫ్ మెలనిన్ గ్రాన్యూల్స్ ఇన్ ద పిగ్మెంట్ సెల్స్ దేర్ బై డార్కనింగ్ ద కలర్ ఇన్ సర్టెన్ ఎనిమల్స్ ఫిషెస్ అంఫిబియన్స్ ఇన్ మ్యాన్. ఇట్ హ్యాజ్ నో సచ్ రోల్. నెక్స్ట్ న్యూరోహైపోఫైసిస్ హార్మోన్స్. ద న్యూరోహైపోఫైసిస్ హార్మోన్ స్టోర్స్ అండ్ రిలీజెస్ టూ న్యూరోపెప్టైడ్ హార్మోన్స్. దే ఆర్ ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్. యాక్చువల్లీ దీస్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద న్యూరోసిక్రిటరీ సెల్స్ ఆఫ్ ద హైపోథలామస్ అండ్ డెలివర్డ్ టు న్యూరోహైపోఫైసిస్ వైయర్ దేర్ ఆక్సాన్స్. ద న్యూరోహైపోఫైసిస్ రిలీజ్ దెమ్ ఇన్ టు ద బ్లడ్.
neurohypophysis hormones oxytocin and vasopressin. First one, oxytocin. The term oxytocin is derived from Greek word, meaning quick childbirth. Oxys means swift, tocos means childbirth. In women, oxytocin causes the contraction of the uterus at the time of childbirth and ensures easy delivery. For this reason, a synthetic oxytocin called pitocin is administered to pregnant women for inducing labor pains. Oxytocin also stimulates milk flow from the breasts of lactating women by causing the contraction of muscle fibers in the milk ducts. Both prolactin and oxytocin control the functioning of mammary glands. While prolactin stimulates milk production, oxytocin facilitates milk ejection from the breast soon after the childbirth. Hence, prolactin is known as milk producing hormone and oxytocin milk ejecting hormone. In women, oxytocin is responsible for the maternal behavior. ఆక్సిటోసిన్ అనగా శిశు జననము ఉద్ధృతి చేయడం, క్విక్ చైల్డ్ బర్త్. ఈ హార్మోన్ ఏం చేస్తుంది, ప్రసవ సమయంలో గర్భకోశ కండరాల సంకోచ సడలికలను ఉద్ధృతం చేసి పురిటి నొప్పులను కలుగజేసి పిండ బహిష్కరణానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శిశు జనన తర్వాత వెంటనే క్షీరగ్రంథులు వాటి నుంచి క్షీరంను బయటికి పంపడానికి ప్రేరేపిస్తుందివల్ల ఈ హార్మోన్ను జనన హార్మోన్ మరియు క్షీర బహిష్కరణ హార్మోన్ అని అంటారు. నెక్స్ట్ వాసోప్రెసిన్. ఇట్ స్టిమ్యులేట్స్ ద నెఫ్రాన్ టు ది అబ్జర్వ్డ్ వాటర్ ఫ్రమ్ ద యూరిన్ అండ్ దస్ ఇట్ రిడ్యూసెస్ ద వాల్యూమ్ ఆఫ్ యూరిన్ ఫామ్. హెన్స్ దిస్ హార్మోన్ ఈస్ కామన్లీ కాల్డ్ antidiuretic hormone ADH. Deficiency of ADH, antidiuretic hormone, produces large volume of urine that is about 40 liters in a day. This defect is called diabetes insipidus. Vasopressin also stimulates the contraction of smooth muscles of the arterioles, thereby enhancing the arterial blood pressure, hence its name is vasopressin. The pituitary was earlier called master endocrine gland because of the number of hormones it produces and the control it exercises over other endocrine glands. Vasopressin ni ati mutra nirodhaka hormone, anti diuretic hormone anta. Ee hormone mutra pindaloni mutra srava nalikalo neeti punashoshanani adhikam chesi mutram dwara neetini కోల్పోవడాన్ని నిరోధిస్తుంది. ఈ హార్మోన్ లోపించినప్పుడు మూత్రస్రావ నాళికల నీటి పునఃశోషణ అనేది తగ్గి అతి మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. ఈ యొక్క జల నష్టాన్ని పూరించడానికి మనుషులు లేదా జీవులు అనే నీటిని అధికంగా తాగవలసి వస్తుంది. ఈ యొక్క క్రమరాహిత్యాన్ని ఏమంటారంటే డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఈ వ్యాధి వచ్చిన వారి మూత్రంలో గ్లూకోజ్ అనేటటువంటిది ఉండదు. వాసోప్రెసిన్ ధమనుల్లోని మృదు కండరాల సంకోచాలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ధమనుల్లో రక్తపీడనం అనేది కలుగుతుంది. అందువల్ల దీన్ని వాసోప్రెసిన్ అనే పేరు వచ్చింది. ఇది పీయూష గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు అనేక శరీర ధార్మిక క్రియలు అతి ముఖ్యమైన పాత్ర నిర్వర్తిస్తూ ఇతర అంతఃస్రావక గ్రంథుల చర్యలను కూడా తన అదుపులో ఉంచి విశిష్టమైన సమతాస్థితిని సమకూరుస్తుంది. కాబట్టి ఈ గ్రంథిని అంతఃస్రావక గ్రంథుల యజమాని, మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్ అని అంటారు. ఇది పీయూష గ్రంథి. పీయూష గ్రంథి నుంచి స్రవించబడేటటువంటి హార్మోన్లు.